హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ టమోటాలతోని పులుసు పెట్టాను, చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సూపర్ టేస్టీగా కుదురుతుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఒక్క గంట వేసుకుంటే చాలు, అన్నం మొత్తంలో కలుస్తుంది. అంత పర్ఫెక్ట్గా, అంత చిక్కదనంతో సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. 4 టమోటాలతో ఒక ఫ్యామిలీకి సరిపోయే మందం కూర తయారీ. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా, ఈజీగా, ఎవరైనా చేయగలిగే విధంగా మంచి టేస్టీతో ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఎలా చేశానో, ఎలా చేయాలో ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం ఏం చేద్దామంటే, ఒక 4 టమోటాలను తీసుకుందాం. ఆ టమోటాలు కూడా ఏంటంటే మంచి పండుగా ఉండాలి. పండుగ ఉంటే ఏంటంటే దీనికి సూపర్ రుచి వస్తుంది. కొంచెం పచ్చిగా అలా ఎలా ఉంటే అంత అనిపించదు, కానీ పండ్లు అయితే మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఒక పీలర్ తీసుకునేసి అందులో చిన్న హోల్స్ని ఎంచుకుందాం. ఆ చిన్న హోల్స్ మీద ఈ విధంగా మనం గీకాలి. కాయనే కట్ చేయకుండా ఫస్ట్ గీకేటప్పుడు మాత్రం కొంచెం అనిపిస్తుంది. కాస్త ఘాటు పడ్డ తర్వాత ఇంకా యథావిధిగా సింపుల్గా తెగిపోద్దండి. కానీ ఈ కూరకు మాత్రం ఈ విధంగానే గీకాలి. ఈ విధంగా గీకితేనే దీనికి మంచి రుచి వస్తుంది. మనం చూడండి, ఒక చట్నీ చేసుకునేటప్పుడు మిక్సీ గ్రైండర్లో వేసేదానికి గ్రైండర్లో వేసేదానికి ఎంత తేడా ఉంటుందో. గ్రైండర్లో వేసింది ఉప్పుకి వస్తుంది, మళ్ళా టేస్ట్ కూడా బాగుంటుంది. అదే మిక్సీలో వేసింది ఒదిగి రాదు, టేస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఓకేనా? సేమ్ ఇది కూడా అలాగనే ఈ టైప్లో గీకండి. ఆ రుచిని ఒక్కసారి అనుభవించండి. పక్కన పెట్టేసుకుందామా? ఇప్పుడు నిమ్మకాయ కంటే కొద్దిగా తక్కువ తీసుకుందాం. చింతపండు తీసుకునేసి ఒక బౌల్లో వేసేసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుందాం. ఇది మెత్తగా నానిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తీసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు నూనె వేద్దాం. అంటే కొంచెం ఎక్కువ తక్కువ, అంటే మన అవసరాన్ని బట్టి. దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 1 స్పూను తాలింపు గింజలు వేసి, 1/2 స్పూను మెంతులు, 1 7-8 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిరపకాయలు ఇవి వేసి వీటిని కాస్త అలా మనం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇంట్లో మనం మంచి స్మెల్ వచ్చే కరివేపాకుని వేసి చిటపట్టలు అన్నిచ్చి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎర్రగడ్డలు, వాటిని సన్నగా పొడవుగా కట్ చేసుకుందాం. 1-2 గడ్డలు తీసుకునేసి, ఓకేనా? వీటిని మనం మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వీటిని వేగనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి, అప్పుడు ఏంటంటే మాడకుండా సూపర్గా వేగుతాయి అన్నట్టు. ఈ టైప్లో మనం వేగనివ్వాలి. వేగిన తర్వాత దీంట్లోకి మనం ఏం చేద్దామంటే చిటికెడు, అంటే చిటికెడు పసుపు వేసుకుందాం. అది ఎందుకంటే రుచికి. ఓకేనా? ఇప్పుడు 2 స్పూన్లు కారాన్ని వేసుకుందాం. అది కూడా మీకు ఎక్కువ తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, కారం ఆప్షనల్. ఓకేనా? ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను సాల్ట్ వేసి కాస్త అలా కలుపుతూ దీన్ని మనం వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి దీన్ని కాసేపు అలా వేగనివ్వాలి. అంటే 2-3 నిమిషాల సేపు వేగితే ఏమవుద్దంటే ఈ ముక్కల మొత్తానికి కూడా బాగా పడుతుంది కారం. ఇవన్నీ కూడా సూపర్గా ఉడుకుతాయి అన్నట్టు. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మనం గీకి పెట్టుకున్న ఈ టమోటా పేస్ట్ని అందులో వేసేసుకునేసి ఇప్పుడు కాస్త అలా కలుపుతూ అదే ప్లేట్లో కొద్దిగా నీళ్లు పోస్తాం. నీళ్లు పోసి దాన్ని అలా తొలిపి ఇందులో పోసేసుకుందాం. అంటే టమోటా పేస్ట్ ఏదైతే ప్లేట్లో వేసామో ఆ ప్లేట్లో కొద్దిగా నీళ్లు పోసి అలా తొలిపి అందులో వేసుకునేసి అలా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టి దీన్ని కూడా 2-3 నిమిషాల సేపు కొంచెం తెరలనివ్వాలి. ఈలోపు చింతపండు పిసికి రసాన్ని రెడీ చేసి పెట్టుకుందాం. ఓకేనా? ఈ టైప్లో ఒక ఏంటంటే చేసుకుంటే చాలా సింపుల్గా కొత్త వాళ్ళకి కూడా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మూత తీస్తే ఈ విధంగా నూనె పైకి తేలే విధంగా ఉంటుంది. ఈ టైప్లో వచ్చిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే కాస్త అలా తిప్పుకుందాం, లేదా కలబెట్టుకోవాలంటే కలబెట్టుకోవచ్చు, ఎందుకంటే అడుగు పట్టకుండా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ టైంలో వేసుకోవాలి. వేసాక కాస్త అలా తిప్పుకుందాం.
ఇప్పుడు ఈ విధంగా ఏంటంటే గెంటుతో తిప్పుకుంటూ కాస్త అలా వేగనిచ్చేసి ఇప్పుడు మనం ఏదాం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో వేసుకుందాం, అంటే చింతపండు నీళ్లు. ఓకేనా, ఇవి వేసిన తర్వాత కాస్త అలా కలబెట్టి మనకు నీళ్ళు ఎన్ని అవసరమో అన్నీ ఇప్పుడే పోసేసుకుందాం. ఓకేనా, అంటే గ్లాస్ అవసరమా సగం గ్లాసా, అంటే మన ఇంట్లో ఉండే ఇద్దరా ముగ్గురా నలుగురా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకునేసి దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి కాస్త అలా కలబెట్టి మూత పెట్టి దాదాపు 6 నుంచి 8 నిమిషాల సేపు దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఉడికితే ఏమవుద్దంటే ఆ టమోటా పేస్ట్ ఉడికిపోద్ది, పులుసు కూడా చిక్కబడద్ది. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం మనకి పులుసు ఎంత అవసరం ఎలా ఉందన్నది. ఆ స్మెల్ను బట్టే పాత వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు మీదకించి కొద్దిగా అంత గరం మసాలా అంటే ఒక స్పూన్ మందం వేసి కాస్త అలా కలబెట్టి ఇప్పుడు ఇంకొద్దిగా సేపు అంటే 2 నిమిషాలు అలా ఉడకనిద్దాం. అప్పుడేమవుద్దంటే మనం వేసిన గరం మసాలా ఈ కూరలోకి బాగా ఇనికి ఇంకా రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీదకించి కొత్తిమీర వేసుకునేసి కాస్త అలా అనుకునేసి ఒకసారి చూద్దాం. ఓకేనా, ఈ టైప్లో చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నెంబర్1 రుచిగా ఉంటుంది. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది దేంట్లోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నమే కానీ, చపాతీ కానీ, రొట్టె కానీ, రాగి సంగటే కానీ, దేంట్లోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా నెంబర్1 రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఒక్క ముద్ద తినేటోళ్ళు 4 ముద్దలు తినకపోతే అప్పుడు అడగండి, అంత బాగుంటుంది. కడుపు నిండా హాయిగా అన్నం తినచ్చు. ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు కదా.